హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉన్నాము అమ్మ టెర్రస్ గార్డెన్లో. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క వచ్చేసి స్టార్ ఫ్రూట్. దీనికి ఫ్లవరింగ్ వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ కలర్లో కనిపిస్తుంది మనకి. దాంతోపాటు అక్కడక్కడ చిన్న చిన్న స్టార్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా. అయితే ఇది చాలా రీసెంట్గా తెచ్చిన మొక్క. తెచ్చినప్పుడు మనకి జస్ట్ కొంచెం ఫ్లవరింగ్ మాత్రమే ఉంది. అది నాటిన తర్వాత కొద్దిగా ఫ్లవరింగ్ ఎక్కువైంది, దాంతోపాటు చిన్న చిన్న స్టార్ ఫ్రూట్స్ కూడా వచ్చేసాయి అని మీరు చూడొచ్చు వీడియోలో. ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చేసి బెండకాయ మొక్క. ఇది చాలా పెద్దగా ఉంది. నేను ఇంత పెద్ద బెండకాయ మొక్క ఎక్కడ చూడలేదు. దానికోసం అని ఒక క్లిప్ యాడ్ చేశాను. ఇంత పెద్ద మొక్క ఉందన్నమాట. ఇప్పుడు ఇవి చూస్తున్నాం మనము దానిమ్మ మొక్కలు. ఇవి రెండు మొక్కలు ఉన్నాయి ఇక్కడ, అండ్ రెండు వెరైటీలు. ఒకటేమో ఫ్రూట్ వచ్చేసి కొంచెం గ్రీనిష్ కలర్లో ఉంది, ఇంకో ఫ్రూట్ వచ్చేసి కొంచెం పింకిష్ కలర్లో ఉంది. కానీ టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది అన్నమాట. అయితే ఇవి తెచ్చి అయితే 2 ఇయర్స్ అవుతుంది. అయితే ఇవి తెచ్చినప్పుడు మనము ఏదైనా ఫ్రూట్ చెట్లు కొనేటప్పుడు గ్రాఫ్టెడ్ మొక్కలు తెచ్చుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ ఈజీగా వస్తుంది, త్వరగా వస్తుంది. అయితే ఇవి కొని 2 ఇయర్స్ అయింది. అయితే ఫస్ట్ 1 ఇయర్ అమ్మ టబ్లో పెట్టారు. దాని తర్వాత దీన్ని ఇట్లా మడుల్లాగా కట్టించి దీంట్లో నాటుకున్నాం అన్నమాట. అయితే దీనికోసం స్పెషల్గా మనం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరమేం లేదు. ఈ మొక్కల గురించి ఫస్ట్ నాటేటప్పుడు అయితే అమ్మ దీంట్లో ఎండిపోయిన పేపర్ ఆకులు కొనేసారు పురుగు పట్టకుండా ఉండడానికి. కొంచెం మాన్యూర్ వేశారు బలం కోసం, అంతే. దాని తర్వాత నాటుకున్న తర్వాత దీనికి ఎక్కువ బలానికి అమ్మ వాడేది ఏంటంటే కిచెన్ వేస్ట్. అంటే కిచెన్లో మనము వెజిటేబుల్స్ తొక్కలు తీసినప్పుడు అవి అలా అన్నమాట. ఇప్పుడు బనానా తిన్నప్పుడు బనానా పీల్, లేకపోతే ఇంకేదైనా ఫ్రూట్స్ తిన్నప్పుడు ఆ ఫ్రూట్స్ పీల్, అవన్నీ కూడా పడేయకుండా ఒక దగ్గర స్టోర్ చేసి అది కంపోస్ట్ లాగా చేసి వాటిని ఈ మొక్కలకి వేస్తూ ఉంటారు అన్నమాట. అట్లా వేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ ఇంత ఎక్కువగా వస్తుంది. అలా కిచెన్ వేస్ట్ వేస్తున్నప్పుడు ఏమవుతూ ఉంటుందంటే అప్పుడప్పుడు దాంట్లో నుంచి కూడా సీడ్స్ పడి మనకి కొత్తగా మొక్కలు కూడా వస్తుంటాయి. ఇప్పుడు అలా వచ్చిన మొక్కనే ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క అలా వచ్చిందే మనకి. సో అట్లా సీడ్ నుంచి వచ్చిన మొక్క కూడా 1 ఇయర్లో మనకి ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీకు ఫస్ట్ చూపించిన 2 మొక్కలు మాత్రమే బయటకు ఉన్నవి. ఇప్పుడు మీరు తర్వాత చూస్తున్న మొక్కలన్నీ కూడా అలా కిచెన్ వేస్ట్ల నుంచి పడి వచ్చి పెరిగిన మొక్కలే. సో అవి కూడా మనకి బాగానే పెరుగుతాయి. కాకపోతే ఇన్స్టెంట్గా మనకు అప్పటికప్పుడు ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ రావాలంటే కొనుక్కొచ్చుకున్నప్పుడు గ్రాఫ్టెడ్ మొక్కలు కొనుక్కొచ్చుకోవాలి. అయితే దీనికి ఇంకా కేర్ అంటే ఆ కిచెన్ వేస్ట్ ఎక్కువగా వేస్తారు. ఫర్టిలైజర్స్ ఏమన్నా వేసుకోవాలి అంటే బోన్ మీల్ అనేది ఒకటి దొరుకుతుంది, అది మంత్లీ కొద్దిగా వేస్తే ఇంకా కొంచెం బలంగా వస్తాయి అన్నమాట. అంత పెస్ట్స్ కూడా ఏం రావు మన టెర్రస్ పైనే కాబట్టి. ఒకవేళ వస్తే అవిటిని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే మంత్లీ ఒకసారి వేప నూనె అని మనకు ఒకటి దొరుకుతుంది మార్కెట్లో బయట, అది 1 లీటర్ నీళ్ళలో 15 ml వేసి కొంచెం సోప్ వాటర్ వేసి కలిపేసి స్ప్రే చేసుకుంటే చిన్న చిన్న పురుగులు కానీ పెస్ కానీ వస్తే అవి కూడా కంట్రోల్ అయిపోతాయి అన్నమాట, అసలు రావు. సో అంతే. ఇంకా రోజువారీగా మనం ఎలాగో చెట్లకి నీళ్ళు వేస్తాం కదా, ఆ నీళ్ళు వేస్తాము అంతే. అంతకంటే ఎక్కువ ఇంకా కేరింగ్ కానీ ఇంకా ఎలాంటి జాగ్రత్తలు కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న పాయింట్స్ ఫాలో అవుతూ మనం కూడా చెట్లు ఇంట్లో పెంచుకోవచ్చు, అండ్ మనకి అక్కడికక్కడికి ఫ్రూట్స్ వస్తాయి. ఎలాంటి ఎక్కువ మందులు కొట్టకుండా, అంటే ఇప్పుడు మనం ఆర్గానిక్ అని ఎక్కువ వింటూ ఉన్నాం కదా. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. మీరు చూడొచ్చు చెట్ల సైజ్ ఎంత చాలా చిన్నగా ఉంది, కానీ దానికి ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అన్నీ ఎక్కువగా వస్తున్నాయి, అండ్ మన ఇంటి వరకు మనకి సరిపోతాయి అన్నమాట. ఇలా పెట్టుకుంటే మనం కూడా ట్రై చేయొచ్చు. సో ఇలాగా మొత్తము ఒక 6 మొక్కలేమో మనకి ఫ్రూట్ వే 6 మొక్కలేమో మనకి కిచెన్ వేస్ట్ల నుంచి పడి మొలిచిన మొక్కలు ఉన్నాయి, 1-2 మాత్రం బయట కొనుక్కొచ్చిన మొక్కలు ఉన్నాయన్నమాట. అసలు ఈ ఫ్లవరింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఆరెంజ్ కలర్లో, ఇట్ ఈస్ సో అట్రాక్టివ్. ఓకే, అవసరం లేదు.
అయితే ఇప్పుడు ఒక కాయని అమ్మ హార్వెస్ట్ చేసి మనకి చూపిస్తారు, అసలు లోపల గింజలు ఎట్లా వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి. అసలు మనం బయట కొనుక్కోచుకున్న కాయలాగే ఉంది. సో మీరు కూడా తప్పకుండా ఇట్లా చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి ఇంట్లోనే పెంచుకోవడానికి ట్రై చేయండి. కొనుక్కొచ్చుకునేటప్పుడు మాత్రం గ్రాఫ్టెడ్ మొక్కలు కావాలని అడిగి తీసుకొచ్చుకోండి, సో దట్ మీకు తొందరగా ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ అనేది వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ అండ్ అ బిగ్ థ్యాంక్స్ టు మై మామ్, షీఈస్ ఆసమ్. థ్యాంక్ యూ.